హాయ్ అండి, వెల్కమ్ టు గృహిణి టీవీ. నేను శిరీష. ముందుగా అందరికీ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. ఈరోజు మనం పూజ గదిని ఎలా అలంకరించుకోవాలో చూద్దామండి. మనకి ఇంట్లో ఉండే వస్తువులతో మామిడాకులు, బంతి పూలు, గులాబీ పూలు వీటితో ఎలా అలంకరించుకోవాలో చూద్దామండి. నేను ముందుగా మనం మామిడాకులతో తోరణాలు కడుతూ ఉంటాం కదా, వాటితో ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా మన పూజ గదిని ఎలా అలంకరించుకోవాలో చూద్దామండి. ముందుగా మామిడాకులు ఒకదాని మీద ఒకటి ఇలా మనకి రౌండ్గా పెట్టుకొని ఒక సూది దారం తీసుకొని ఫ్లవర్ మధ్యలో ఫ్లవర్ పెట్టుకొని బంతి పువ్వు కానీ మన గులాబీ పువ్వు కానీ పెట్టుకొని ఇలా ఒక ఫ్లవర్ లాగా కుట్టుకుందామండి. ఇలా కొన్ని చేసుకున్న తర్వాత మనం గోడకి పెట్టుకుంటే చాలా మనకి పూజ గది చాలా అందంగా ఉంటుంది కదండి. చూడండి ఎంత బాగుందో పూజ గది అనేది, బాగా మనకి నిండుగా చాలా మంచిగా ఉంది కదండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.